హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి మైసూర్ హోప్ సెంటర్ తరఫున మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ ఉదయకాలపు వాక్య ధ్యానం కొరకై ఆహ్వానిస్తుంటున్నాం. మీరందరూ క్షేమంగా సురక్షితంగా ఉంటున్నారని విశ్వసిస్తుంటున్నాము. ఎలైనగా సంఘము మరియు సంఘ కాపరులు ఏడతెగక మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో మనము ఈ దినములలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ సిలువను గూర్చిన కొన్ని విషయాల్ని మనము ధ్యానించబోతుంటున్నాం. దేవుని మా నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క శ్రమల దినాల గురించి మనం ఆలోచిస్తుంటున్నప్పుడు సిలువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితాలలో సంఘమునకు మాత్రమే కాకుండా దేవుని ప్రణాళికను తెలియపరిచే సిలువ గురించి ధ్యానించబోతుంటున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:17-18 వచనాలు మనం చూసినట్లయితే, బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. 18 వచనము, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. గమనించాలి, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరుతును అని రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, లోక జ్ఞానము దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెరితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. హల్లెలూయా. గమనించదగిన సంగతి, సువార్త ప్రకటయను వెరుతనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. వీటన్నిటిని గురించి మనం ఆలోచిస్తుంటున్నప్పుడు సిలువ యొక్క మార్గము లేక దేవుని ప్రణాళికలో నశించు వారికి అది వెరితనము, మనకైతే దేవుని శక్తి. సిలువ మరణాన్ని, సిలువలో యేసయ్య మరణించిన సంగతిని మనం చూస్తుంటున్నప్పుడు ఇతరులకు లేక జ్ఞానులకు ఈ లోకములో ఉంటున్న వారికి వెరితనముగా కనిపిస్తుంటున్నది. అయితే విశ్వసిస్తుంటున్న ఆయనను వెంబడిస్తుంటున్న యేసయ్యను వెంబడిస్తుంటున్న మనకైతే అది దేవుని శక్తి అయి ఉంటున్నది అని వివరంగా దేవుని వాక్యము బలంగా తెలియపరుస్తుంటున్నది. దేవుని వాక్యంలో యోహాను రాసిన సువార్త 1:12 మనం చూసినట్లయితే, ఎందరందరూ అతనిని అంగీకరించరు అనగా తన నామందు విశ్వసించిన వారికి దేవుని బిడ్డలకు అధికారం ఇచ్చెను. హల్లెలూయా. వారు దేవుని బిడ్డలు అనగా దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీర ఇచ్చే వలనైనను, మనిషేషి ఇచ్చే వలనైనను పుట్టిన వారు కాదు. ఎవరెవరైతే ఆయన ఎందు విశ్వసించరు, ఆయన ఎందు నమ్మిక ఉంచరు, యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించరు, స్వీకరించరు, దేవుని బిడ్డలకు అధికారమయ్యను ఇచ్చెను, ఇవ్వబడింది అని దేవుని వాక్యం తెలియపరుస్తుంటున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా యేసయ్య తన యుద్ధకు ఆ బాప్తిస్మ కొరకై తన వైపుకు వస్తుంటున్నప్పుడు, ఇదిగో అది యోహాను రాసిన సువార్త 1:29 రాయబడింది, మర్నాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని ప్రణాళికలో యేసయ్యని లోకానికి పంపించడము దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన. మాత్రమే కాకుండా యేసయ్యని లోకానికి పంపించి ఒక క్రయధనముగా, ఒక త్యాగముగా తను తాను తగ్గించుకొని మానవాళికి రక్షణ చూపించడానికి, తండ్రి ఎదుట మార్గము చూపించడానికి, పరలోకానికి నిత్యత్వానికి మార్గము చూపించడానికి సిలువ మార్గాన్ని దేవుడు తన కుమారుని ద్వారా ఇచ్చేయించాడు లేక ఇష్టపడ్డాడు అని దేవుని వాక్యం అంటున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఈ లోకంలో యేసయ్య ఉంటున్నప్పుడు మార్కు రాసిన సువార్త 10:45
సెలవిచ్చిన మాట ఇలా ఉన్నది, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చెను. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను అని దేవుని వాక్యం అంటున్నది. యేసయ్యనే సొంతంగా తనే సొంతంగా పలికిన మాట ఇది. అనేకులను ప్రతిగా విమోచన చేయడానికి మరియు క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు యేసయ్య లోకానికి వచ్చాడు అని తెలియపరుస్తుంటున్నది. దేవునికి మయం కలుగునుగాక. యేసయ్య ఈ లోకంలో సిలువ వేయబడుతుంటున్నప్పుడు, ఆ కల్వారి శిఖరముపై సిలువ వేయబడుతుంటున్నప్పుడు అతని కుడి ఎడమ పక్కన ఎదుగో దొంగలు లేక దుర్మార్గులు కూడా ఆయనతో కూడా సిలువ వేయబడ్డారు. అయితే ఆ చోట శాస్త్రులు అధికారులు అనేకులు ఆయన చుట్టూ వీక్షిస్తుంటున్నారు. అనేకులు విశ్వాసులు కూడా ఆయనను వెంబడించిన శిష్యులు కూడా ఈ సంగతిని చూస్తుంటున్నారు. మార్కు రాసిన సువార్త 15:27-29 వచనాలు మనం చూసినట్లయితే, మరియు కుడివైపును ఒకడిని ఎడమవైపు ఒకడిని ఇద్దరి బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గమున వెళుచున్న తమ తలలు చూచు ఆ మహాదేవాలయ తలలూపుతూ ఆ మహాదేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, సిలువ మీద నుంచి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయనను దూషించిరి. సిలువ మార్గము నాశనంలో ఉన్నవారికి వెరితనము, మనకైతే అది దేవుని శక్తి. అయితే శాస్త్రులు కూడా అక్కడ ఉంటున్న వారు, 31 వచనములు, అటు శాస్త్రులు ప్రధానులు యాజకులు ప్రధాన యాజకులు అపహాస్యము చేయుచు వీడి తరలను రక్షించెను, తను తాను రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకుని ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు కూడా ఆయనను నిందించిరి అని దేవుని వాక్యం అంటున్నది. హల్లెలూయా. అయితే సిలువ మార్గము నాశనంలో ఉన్న వారికి లేక ఇదిగో ఆయనను అపహసించు ఇదిగో అవిశ్వాసముతో దేవుని ప్రణాళికను నమ్మలేకుండా ఉన్నవారికి అది వెరితనంగా ఉన్నది అని స్పష్టంగా దేవుని వాక్యం తెలియపరుస్తూపడుతుంటున్నది. గలతీయులకు రాసిన పత్రిక 6:14 చూసినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువబడి వేయబడి ఉన్నాము అని దేవుని వాక్యం అంటున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3:18 కూడా సెలవిస్తుంటున్న మాట ఏమిటనగా, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనిడి, మేముని మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొనుచు వారిని గురిపెట్టి చూడిడి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు నేను చెప్పి ఉంటున్నాను, ఇప్పుడును మీకు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయించుచున్నారు, భూసంబంధమైన వాటి ఎందే మనస్సు నుంచి ఉన్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తమును మేము అతని కొరకు కనిపెట్టుచుంటున్నాము అని దేవుని వాక్యం అంటున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనకొక నిరీక్షణ, సిలువలో సిలువ మార్గము నాశనములో ఉన్న వారికి వెరితనమైతే మనకు అది దేవుని శక్తి. ప్రతి ఒక్కడు పాపము చేసి దేవుని కృప లేక దేవుని కనికరము నుంచి త్రోసివేయబడ్డప్పుడు దేవుని ప్రణాళికలో మరలా దేవుడు మన్నించి క్షమించి ఇదిగో పాప పరిహార అర్ధ బలి యాగముగా యేసయ్యని ఈ లోకానికి పంపించిన దేవుని ప్రణాళికని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే పాత నిబంధనలో యెషయా గ్రంథము 53లో సెలవిచ్చింటున్న మాట, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను. హల్లెలూయా. ఈ లోక జ్ఞానము, ఈ లోకంలో ఉంటున్న ప్రతి ఒక్క జ్ఞానవంతుల జ్ఞానముని వెరితనంగా మార్చిన సంగతి. ఒకవేళ యథార్థంగా
దేవుని అందు తగ్గించుకొని తేలనగా దేవుని వాక్యం అంటున్నదే. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:23-24 వచనాల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు దేవుని బలమును దేవుని జ్ఞానమును అయి ఉంటున్నాడు అని. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుని ప్రణాళికను దేవుని ఆలోచనలు మేము చూస్తుంటున్నప్పుడు యెషయా గ్రంథము 53:4 మనం చూసినప్పుడు నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను ఆయనను మెత్తబడిన వారికి మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మన మతనిని ఎంచితిమి మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి అతను నలగగొట్టబడెను. ముందుగానే దాదాపు 670 మునుపుగానే యేసయ్య ఈ లోకానికి వచ్చే ముందే ప్రవక్తల ద్వారా తెలియపరిచిన దేవుని ప్రణాళిక ఇది. ఆకస్మికము కాదు, లేక ఏదో జరిగిపోయిన సంగతులు అని కాదు, కానీ ముందుగానే సెలవిబడిన దేవుని వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మనం చూసినట్లయితే 53:6 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలిగాను యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. హల్లెలూయా. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకుతేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతను కొనిపోబడెను. అతడు నా జనుల యతిక్రమమును బట్టి మత్తబడెను గదా సజీవులు భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అనగా శిలువ వేయబడెను అని దేవుని వాక్యం తెలియపరుస్తుంటున్నది. అయినను అతని తరము వారిలలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? హల్లెలూయా. అందుకే 10 అంటున్నది అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అనగా యెహోవా యొక్క సంకల్పము ఆలోచన. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహార్ద బలియాగముగా అతని సంతానమును చూచుచు అతడు దీర్ఘాయుషమంతుడగు యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమాయను అని దేవుని వాక్యం అంటున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుని ప్రణాళిక సిలువ మార్గము మార్గంలో ఉన్నవారికి వెరితనము, మనకైతే అది దేవుని బలము దేవుని శక్తి అయి ఉంటున్నది అని సెలవిస్తున్న వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. సిలువ మార్గం అనగా యేసయ్య పాప పరిహార్త బలిగా సమర్పించబడిన ఆ పరిశుద్ధ గొర్రెపిల్ల రక్తముతో మేము కడగబడి దేవుని ఎదుట నిలబడడానికి యోగ్యులుగా చేసిన పరిశుద్ధ సన్నిధిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఒకవేళ మనము సిలువను చూసి సిలువ ఆ క్రయధనముగా ఆయన తను తాను తగ్గించుకొని ఇదిగో సకల మానవాళి కొరకై పాప పరిహార్ద బలియాగముగా తండ్రి దేవుని ఎదుట నిలపడానికి ఆ నిత్యత్వానికి ఆ పరలోక మహిమలో చేర్చడానికి మమ్మలను తండ్రి ఎదుట తీసుకుని వెళ్ళడానికి తను తాను సమర్పించుకున్న దేవుని సన్నిధిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో ఆ రోజు సిలువ మరణాని కొరకై పాప పరిహార్త బలియాగముగా మన మధ్యలో వచ్చి నివసించి సిలువ మరణాన్ని కూడా ఇదిగో అతను ఒప్పుకొని మరణించి ఇదిగో సమాధి చేయబడి 3వ దినమున లేచి పరలోకానికి అవరోహణ అయి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై మన కొరకు ఇంకా విజ్ఞాపనలు చేస్తుంటున్న తండ్రి దేవుని సన్నిధిని బట్టి దేవునికి స్తోత్రం కలుగునగాక. అయితే మరలా 2వ మారు ఆయన సిలువ మరణానికి రావటం లేదు, కాదు ఆయన న్యాయాధిపతిగా రానై ఉన్నాడు. తను నమ్ముకున్న తను వెంబడించిన బిడ్డలను తీసుకుని వెళ్ళి ఇదిగో నేను మీ కొరకు గుడారములను నా తండ్రి ఎదుట సిద్ధపరిచి ఉంటున్నాను, నేను మరలా వచ్చి నేను మిమ్మలను తీసుకువెళ్ళదను, ఏలైనగా నేనున్న చోట మీరు కూడా ఉండబలనని ఆయన సంకల్పమని దేవుని వాక్యం తెలియపరుస్తుంటున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శ్రమ రోజులలో సిలువను గూర్చిన ధ్యానాలు చేస్తూ ఆయన శ్రమ నేను నువ్వు ఉండవలసిన సిలువపై ఆయన వేలాడి
నన్ను నిన్ను విడిపించి పాప పరిహార్ద బలియాగముగా సమర్పించబడను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వెల చెల్లించిన పరిశుద్ధ రక్తాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మనల్ని మేము మరొకసారి తండ్రి ఎదుట సమర్పించుకొని ప్రభువా నీ రాక కోసము, నీ పరిశుద్ధ రక్తంలో అనుదినము, నీ వాక్యములో అనుదినము, నీ పరిశుద్ధాత్మలో అనుదినము కడుగబడుతూ ప్రభువా నిన్ను పోలికగా ప్రభువా మేము సిద్ధపరచుకొని నీ రాక కోసం ఎదురు చూసే బిడ్డలుగా మమ్మలను ఉంచు అని ప్రార్థించదమా. దేవునికి మహిమ కలుగునుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థించదము. హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి నీకే స్తోత్రాలు. రక్షకుడా నీ వాక్యము, దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. గొప్ప దేవుని సన్నిధి ప్రభువా, సిలువను గూర్చిన మాట నాశన మార్గంలో ఉన్నవారికి వెరితనము, మాకైతే అది దేవుని శక్తి. యేసుక్రీస్తే దేవుని బలమును దేవుని జ్ఞానమును అయి ఉంటున్నాడు అని నీ వాక్యము తెలియపరిచిన నీ సన్నిధిని బట్టి నీకే స్తోత్రాలు. సిలువలో ప్రభువా నీవు పలికిన మాట మాత్రమే కాకుండా నన్ను వెంబడించేవారు మీ సిలువలను మోసుకుని నన్ను వెంబడించండి అన్నారు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మా సిలువను మోసుకొని నిన్ను ప్రభువా ఎదుర్కొని నిన్ను ప్రభువా కలుసుకొని ఆ నిత్యత్వానికి వారసులుగా ఉండలాగా మమ్మలను వ్యక్తిగతంగాను మా కుటుంబంగాను ప్రభువా సంఘాలుగాను ప్రభువా తీర్చిదిద్దవలసిందిగా, పరిశుద్ధీకరించవలసిందిగా, సిద్ధపరచవలసిందిగా మనవి చేసుకుంటున్నాము నాయన. లోకంలో ఉంటూ లోకము వారి కాకుండా ప్రభువా నిత్యత్వానికి వారసులుగా మమ్మలను పిలిచిన ప్రణాళికలో మేము ఉండులాగా మమ్మలను నడిపించు, బలపరచు, దీవించమని ప్రార్థిస్తుంటున్నాము. వివిధ కాలము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డల్ని దీవించండి. వ్యాధిలో, బాధలో, కన్నీటిలో, వ్యసనంలో, సమస్యలలో ఉంటున్న ప్రతి బిడ్డల్ని ప్రభువా అంధకార శక్తుల మధ్యలో ప్రభువా పాపపు ఉబిలో పడి ప్రభువా బయటికి రాలేకుండా ఉంటున్న ప్రతి బిడ్డల్ని కూడా ప్రభువా దర్శించి, విడిపించి, స్వస్థపరిచి, కనికరించి, రక్షించి ప్రభువా మీరు మహిమ పొందవలసిందిగా మనవి చేసుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య నామమున తండ్రి ఎదుట ప్రార్థించి అడిగి వేడి పొందింటున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యత సహవాసము చేరి వచ్చిన ప్రతి బిడ్డలతోనూ సంఘముతోనూ సదాకాలముతోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.